పార్ట్నర్షిప్ అంటే ఏంటంటే చెప్పేవాడు ఎలా అయితే కష్టపడుతున్నాడో వినేవాడు నడిచేవాడు కూడా అలానే కష్టపడాలట. అది మన బాధ్యత, అది దేవుడు మన భుజాల మీద పెట్టిన బాధ్యత. అది ఎవరికి లేని భాగ్యం. అది దీని కొరకు నేను దివారాత్రులు ఆలోచించాలి. నేను దేవుడు నాకు పెట్టిన బాధ్యతను నువ్వు ఒమ్ము చేయకూడదని, సంఘంలో నా రోల్ ఇది అని నేను ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి, నీ రోల్ అంటూ సంఘంలో ఒకటి ఉంటే నువ్వు లేకపోతే ఖచ్చితంగా లోపం కనబడాలి సంఘంలో. నువ్వు రాకపోయినా పెద్ద ఫీలింగ్ లేదంటే అరా ఆడావిడేంటి అలా ఉంది మరి నీది. నువ్వంటూ లేకపోయినా నీ లోపం కనబడుతుందంటే నువ్వు పోషించేది సంఘంలో ఒకటి ఉందని నీకు అర్థం అవ్వాలి. ఉందా లేదా చెప్పండి. చెప్పేవాడు ఎంత బాధ్యతో వినేవాడిది కూడా అంతే బాధ్యత. వ్యాపారంలో ఇద్దరు కష్టపడితే అది లాభం ఇద్దరికే దక్కుద్ది అన్నది ఎంత వాస్తవమో సంఘంలో కూడా గుర్తుపెట్టిన. అది వ్యాపారం కాదు, కానీ ఆ జీవం పట్టుకోవడానికి ఉరుకులు పరుగులు జీవితంలో మనమందరం చేయాల్సింది ఏంటి చెప్పినా, ఒకరిని ఒకరు ఒకరికొకరు కష్టపడాలట. అదే అపోస్తుల విధానం. ఆ రోజు వేల మంది ఆ రోజు ఏం చేశారు అపోస్తుల బోధ ఏంటంటే ఏం చేశారు, విన్న ఉపదేశానికి అప్పగించుకున్నారట. ఏం చేశారు, ఆ ఉపదేశానికి లోబడ్డారట. ఇంకా ఏం చేశారంటే వారందరూ కలిసి సమిష్టిగా కష్టపడ్డారట. దాని గురించి ఎక్కువగా మనం నిర్ణయాలు తీసుకోవాలి. దాని గురించి ఎక్కువగా మనం సమయాన్ని కష్టాన్ని విధానాన్ని మానుకునన్నీ రావాలి సంఘానికి. సంఘం కొరకు మానుకునేవి ఏమన్నా చెప్పండి. ఇంకో నేను ఏదో వస్తువులు కొన్నారు అన్న వాళ్ళందరూ, ఆ సేకరణ తప్ప తుపాకి తప్ప ఎవ్వరు కనబడలేదు. ఎందుకు ఎందుకు అలా ఉంది మనకు సంఘం పట్ల బాధ్యత. ఇది జరుగుతుందండి, ఈ పని ఇంకా ఎలా బాగా చేద్దామని ఒక్కరు బాధ్యత ఎత్తుకుంటారా? ఎత్తుకోరు. దీని కొరకేనండి నేను కేవలం మానేసుకుని వచ్చానని ఒక సాక్షి ఉందా మనకి? ఉండదు. ఇగో కడియంలో ఒక అన్న ఉంటాడు, ఇందాక బండ్లు వస్తుంటే చెప్పారు, అని ఇంట్లో సరైన బట్టలు ఉండవు ఆయనకి, సరైన విధానం ఉండదు వాళ్ళకి. ఏదో ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఇప్పుడో దేవునికి మాట ఇచ్చాడంట సంఘంలో, దేవా నీకు ఎప్పటికైనా నీ సంఘానికి సరి అయిన స్థలం నేను ఇస్తాను, తినడానికి సరిగ్గా ఉండలేని ఆయన సంఘానికట 10 లక్షలు ఇచ్చాడట. నేను డబ్బులు ఇవ్వని చెప్పట్లా, సంఘ సహవాసం పోతుందని ఆ ఓఎన్జీసీలు ఎక్కడో జాబ్ చేసుకుంటున్నాడు ఆయన, సహవాసం పోతుందని ఆ జాబ్ వదిలేసి మళ్ళీ కడియం వచ్చేసాడు. ఆయన జాబ్ వదిలేసాడు దేని కొరకు? ఫెలోషిప్ కొరకు. అపోస్తుల బోధ అంటే ఏంటి? అన్నీ వదిలేసుకుని సంఘం కొరకు ఆలోచించడమే అపోస్తుల బోధ. మనకి ఏడు చెప్పండి, ఖాళీగా ఆదివారం ఉన్నాం కనుక గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగా అందరం ఆదివారం నాడు కుదురుతుంది కనుక వస్తున్నాం. కుదరకపోతే అత్యవసరమైతే దేవుడు అర్థం చేసుకుంటాడు తప్పదిక, కుదరకపోతే రావా. అవేనా నీ సాకులు? ఇవ్వాలి. కొందరు కారణాలు చెప్తారండి, ఒళ్ళు మండిపోదు, ఇదా కారణం చచ్చిమాలడానికి, ఇదా ఇటు పోయిన వారం చచ్చిమాలే కారణం, ఇదా అదే. ఎందుకు మానేసంటే మెచ్యూర్ పర్సన్కి వెళ్ళారట. నువ్వెందుకు మానేసంటే దినానికి వెళ్ళారట. నువ్వెందుకు మా ఇవా కారణాలు. ఆ రోజు ఆది సంఘంలో మిరాకిల్స్ జరగడానికి కారణం ఏంటంటే వారు సంఘానికి ఇంపార్టెంట్ ఇచ్చారు, సమయాన్ని ఇచ్చేశారు, జీవితాలు ఇచ్చేశారు, అన్నిటినీ ఇచ్చేసి అప్పుడు వాళ్ళు పెట్టుకున్న పేరేంటి చెప్పినా, ఇది భక్తి అంటే సంఘం. అంత ప్రాముఖ్యమైనది సంఘం అంటే. ఏం అప్పగించుకోమని నేర్పించింది? నీకన్నా సంఘం యొక్క కార్యక్రమాలే, సంఘ బాధ్యతలే, నీ అవసరాల కన్నా నీ సమయం కన్నా సంఘమే ప్రాముఖ్యమైనదని బోధ నన్ను కడిగింది. నువ్వు లోకానికి సంబంధించిన వాడు కాదు, నువ్వు సంఘానికి సంబంధించిన వాడు అని అపోస్తుల బోధ, బైబిల్ బోధ, యేసుక్రీస్తు బోధ మనకు నేర్పింది. యేసుక్రీస్తు వారు ఏం నేర్పించాడు? ఎవడు నా శిష్యుడు అన్నాడు ఆయన? ఎవడు నా శిష్యుడు అన్నాడు ఆయన? ప్రతి దినము అప్పగించుకునేవాడు, సిలువ ఎక్కేవాడు, సిలువు మోసేవాడే నా శిష్యుడు అన్నాడు. ఇప్పుడు నేను అంటున్నాను, ఎంతమంది మెడలో సిలువులు కనబడుతున్నాయి చెప్పండి? మెడలంటే ఇది కాదు, మెడ మీద ఎంతమందికి సిలువులు కనబడుతున్నాయి చెప్పండి? నేను సంఘం కొరకు ఈ భారం మోస్తున్నానండి, ఇది నా బాధ్యత అండి. ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఇది దేవుడు నా భుజాల మీద పెట్టిన భారం అండి. నేను నమ్మకంగా మోసుకుంటూ బతులు చచ్చేంత వరకు అని కమిట్మెంట్తో బతికేసే వాళ్ళ సంఘంలో ఏ సంఘంలో ఎవరున్నారు చెప్పండి? మన ఇష్టం ఉంటే వస్తాం, లేకపోతే మానేస్తాం. నేను అంటాను అసలు మనం సంఘ సభ్యులమే కాదు. మీకు అర్థం కానిది ఏంటి చెప్పనా,
ఎవరో ప్రతి సంఘంలోకి ఇద్దరో ముగ్గురో నలుగురో ఉంటారు. వీళ్ళని ఎక్కడో అడ్రస్ మనకు తెలియని అడ్రస్లో మరొక నలుగురు ఉంటారు. వాళ్ళని వీళ్ళందరినీ దేవుడు అక్కడక్కడా సంఘంగా చూసుకుంటున్నాడే తప్ప స్థానిక సంఘంలో అపోస్తులను చూసినట్టుగా దేవుడు ఎక్కడా చూడలేకపోతున్నాడు. చూడండి, ఏదైతే చివరి చెప్పబడిందో ప్రార్థన యందు ఎడతెగకుండా. ప్రార్థన యందు ఏం జరిగాయంటే శరసాల్లో ఉన్న పేతురు కూడా బయటకు వచ్చాడు. ప్రార్థన యందు ఏం జరిగిందంటే పునాదులు పగిలిపోయాయి. ప్రార్థన యందు ఏం జరిగిందంటే శరసాలు తెరవబడ్డాయి. ప్రార్థన యందు ఏం జరిగిందంటే రోగులు కూడా స్వస్థత పొందారు. ప్రార్థన యందు ఏం జరిగిందంటే గొప్ప ఆశ్చర్య కార్యాలు జరిగాయి. మన సంఘంలో ఎందుకు జరగట్లేదంటే ప్రార్థన అన్న భ్రమందు తప్ప క్రమం పోయింది. మనకి అపోస్తుల క్రమం మనకు లేదు కనుకే సంఘంలో ఎప్పుడు జాడ్యాలు ఉన్నవారు జాడ్యాలతోనే చేస్తున్నారు, ఎప్పుడు బాధలు ఉన్నవారు బాధలతోనే చేస్తారు తప్ప సంఘం కొరకు నేను ఇది చేయాలని కమిట్మెంట్ లేదు కనుకే ఆ రోజు సంఘానికి ఈ రోజు సంఘానికి అర్థాలే మారిపోయి